యెషయా మూడవ అధ్యాయము మొదటి వచనము. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు. రెండవ వచనము, శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను. మూడవ వచనము, సోదెకాండను పెద్దలను పంచ దశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్ప శాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను యెరూషలేములో నుండి యూదాదేశములో నుండి తీసివేయును. నాలుగవ వచనము, బాలకులను వారికి అధిపతులనుగా నియమించదను. వారు బాల చేష్టలు చేసి జనులను ఏలెదరు. ఐదవ వచనము, ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును గనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును. ఆరవ వచనము, ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివైందువు, ఈ పాడు స్థలము నీ వశముండనిమ్మను. ఏడవ వచనము, అతడు ఆ దినమున కేక వేసి నేను సంరక్షణకర్తనుగా ఉండనొల్లను, నా ఇంట ఆహారమేమీయూ లేదు వస్త్రమేమీయూ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదనును. ఎనిమిదవ వచనము, యెరూషలేము పాడైపోయెను యూదా నాశనమాయెను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. తొమ్మిదవ వచనము, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును, తమ పాపమును మరుగుచేయక సొదొమ వారి వలె దాని బయలుపరుచుదురు, తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. పదియవ వచనము, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. పదకొండవ వచనము, దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును. పన్నెండవ వచనము, నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా మీ నాయకులు త్రోవను తప్పించువారు. పదమూడవ వచనము, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు, యెహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచియున్నాడు. పద్నాలుగవ వచనము, యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు, మీరే ద్రాక్షల తోటను తినివేసితిరి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. పదిహేనవ వచనము, నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు, బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యముల కతిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పదహారవ వచనము, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడచుచు తమ కాళ్ళగజ్జలను మ్రోగించుచున్నారు. పదిహేడవ వచనము, కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడిచేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. పద్దెనిమిదవ వచనము, ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను. పంతొమ్మిదవ వచనము మరియు ఇరవయవ వచనము, కర్ణభూషణములను కడియములను
నాణ్యమైన ముసుకులను కుళ్ళాయిలను కాళ్ళ గొలుసులను వడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరినెలను 21వ వచనము రక్షా రేకులను ఉంగరములను ముక్కు కమ్ములను 22వ వచనము ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను 23వ వచనము చేతి అద్దములను సన్నపు నారతో చేసిన ముసుకులను పాగాలను శాలువలను తీసివేయును 24వ వచనము అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనె పట్టాయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును 25వ వచనము ఖడ్గము చేత మనుషులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు 26వ వచనము పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియూ లేనిదై నేల కూర్చుండును